హల్లెలూయా. అమ్మగారు చెప్పారు కదండి, అరగంటే ఉంది టైం, కాబట్టి కొద్దిసేపులోనే ముగిచ్చేస్తా అంటే మీ యొక్క హృదయాలు తెప్పరెళ్తాయన్నమాట. సరే, దేవుడు నడిపింపబట్టి నేను వెళ్తాను, వీలైన తొందరలో నేను ముగించేస్తానండి. హల్లెలూయా. ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవాదేవునికి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ ఒకటి కలిసి నాతో ఈ మాట పలుకుతారని ఆశిస్తున్నాను. వాక్యమైన యేసయ్యా, నాతో మాట్లాడండి, నీ దాసుని ద్వారా నన్ను బలపరచండి. ఆమేన్. కరోనా చాలామందికి అన్యాయం చేసింది, కానీ చాలామందికి న్యాయం చేసింది. చాలామంది కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చింది, కానీ చాలామందికి మాత్రం సంతోషాన్ని మిగిల్చింది. ఒక యవనస్తుడు దగ్గర 3 సంవత్సరాల నుంచి 10వ క్లాసు పాస్ అవ్వట్లే. ఏమండి, ఆ యవనస్తుడు ఈ దెబ్బకి పాస్ అయిపోయాడు. అతను పరిగెత్తుకుండా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నేను 1 సంవత్సరం పాస్ అయిపోయాను కదా, కరోనాకి మందు కనిపెడతానడప్పటికి ఆ తండ్రి ఏం చేయాలి, లేచి ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ముద్దాడాలి కదా. కానీ లేచి చెంప మీద ఒక దెబ్బ కొట్టాడంట. వరే పిచ్చోడా, నువ్వు అవకావక 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాస్ అయ్యావు, నువ్వు ఇంకా ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి, అదేవిధంగా ఎంఏ చేయాలి, పిహెచ్డీ చేయాలి, ఇవన్నీ అవ్వాలంటే నువ్వు మందు కనుక్కుంటే అవదరా, కరోనా తల్లి వల్లే నువ్వు పాస్ అయ్యావు కాబట్టి ఏంటంటే పిచ్చి పిచ్చి ప్రలాపనలు పెళ్ళొద్దని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి కొంతమందికి పాపం కన్నీరు మిగిస్తే కొంతమంది మాత్రం సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషం ఇచ్చిన వ్యక్తుల్లో నేను కూడా ఒకనండి. హల్లెలూయా. ఎలాగంటారేమో, దేవుడు కృపను బట్టి అమ్మగారు అయ్యగారు చేసిన పరిచర్య దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఎవరికి తెలియదు. దేవినగరం, మధురానగరం, నూలకపేట, నెక్కలం తప్పితే ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఈ లాక్డౌన్ సమయంలో యూట్యూబ్ పరిచయం ఇవ్వడం వల్ల మన దేశంలో కాదు, ప్రపంచ దేశాలు 5 దేశాల వారు ఈ యూట్యూబ్ పరిచయం చూస్తున్నారు. సౌదీ అరేబియా వాళ్ళు, అదేవిధంగా ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, అదేవిధంగా ఒమాన్ వాళ్ళు, మన భారతదేశంలో చాలామంది కూడా ఈ పరిచయను చూస్తున్నారన్నమాట. నేనైతే ఊహించలేదండి ఇంత గొప్పగారు నా పట్ల దేవుడు జరిగిస్తాడని. కాబట్టి చాలా చాలా పెద్ద మంది పెద్ద దైవజనులు 5-6 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళకి 500 మంది 600 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ దేవుడు కృప మన మీద అత్యధికంగా ఉంది కాబట్టి యూట్యూబ్ వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారం 1 సంవత్సరం లోపల 1000 మంది సబ్స్క్రైబర్లు అయితేనే ఇది రిజిస్టర్ అవుద్ది అనమాట. కానీ 4 నెలల్లోనే 1000 మంది అయిపోయారు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ ఇంకో 1000 మంది అయిపోయారు. ఈ ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియట్లే. చాలామంది అడుగుతుంది అన్న ఏంటన్నా ఇలా పెరిగిపోతున్నారు, మందేముంది అంత అమ్మగారి ప్రార్థన, అయ్యగారి ప్రార్థన, సంఘస్థులందరి ప్రార్థన దేవుడు ఈ విధంగా నిలబెట్టాడు, నమ్ముచ్చునండి. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. కొనుక్కోకుండా వచ్చేది ఏడుదో మీకు తెలుసా, కొనుక్కోకుండా వచ్చేది రేషన్ బియ్యం అంటున్నారు కొంతమంది, కొంతమంది అమ్మఒడి డబ్బులు అంటున్నారు. కాదండి, కొనుక్కోకుండా వచ్చేది కోపం అంట, దాంతో 2 ఫ్రీగా వస్తాయి, రక్తపోటు, గుండెపోటు అంట. సో అది బాగా తెలుసు, ఎందుకంటే స్కిట్లో చేశాడు కాబట్టి. ఏమండి, ఈరోజున కోపం చాలామంది కుటుంబాలను నాశనం చేసేస్తుందండి. ఏమండి, ఈ కోపం వలన ఏం జరుగుతుందో, కోపం లేకుండా ఉంటే ఏం జరుగుతుందో, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి పడిన కోపానికి దేవుడు ఏం సమాధానం ఇచ్చాడో ఈరోజున వాటిని గురించి నేర్చుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం మనందరం కలిపి చదువుకుందాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా చక్కగా తీసుకోండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం మనందరం కలిపి చదువుకుందామండి. అందుకు యెహోవా తర్వాత చిన్న గీత పెట్టాడు కదండి, అక్కడ నేను నా పేరు పెట్టి చదువుకుంటాను, మీరు మీ పేరు పెట్టి చదువుకోండి. ఎందుకంటే ఆ గీత పెట్టిన, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకే ఆపాదించాడేమో అనుకుని నేను అనుకుంటున్నాండి. ఆ మాట, నేను నా పేరు పెట్టి చదువుకుంటాను, మీరు మీ పేరు పెట్టి చదువుకోండి. రెడీ, 1, 2, 3. అందుకు యెహోవా, బాబీ నీవు కోపించుట న్యాయమా అని నన్ను అడిగాడండి. మీ అందరూ కూడా మీ పేరు పెట్టి చదువుకున్నారుగా, మీ అందరూ కూడా నా పేరు పెట్టి చదివారా, ఏమండి మీ పేరు పెట్టి చదువుకున్నారు కదా. అందుకు యెహోవా నన్ను అడుగుతున్నాడు, బాబీ నువ్వు కోపించేట న్యాయం అంటున్నాడు ఆయన. అదేవిధంగా 9వ వచనం. అందుకు దేవుడు, బాబీ ఈ సొర చెట్టును గురించి నీవు కోపించట న్యాయమా అని నన్ను అడిగాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహాగణ,
గొప్ప దేవుడా, మీకే స్తోత్రం చెల్లించుకున్న ప్రభున. ఈరోజు మనందరితో మీరు మాట్లాడుతానని ఆశిస్తున్న ప్రభున, ఈ వాక్యం భాగం ద్వారా ప్రభున, ఎవరైతే ప్రభున వారి హృదయాలు కోపాన్ని ప్రభున సుఖనిద్రగా చేసుకున్నారో వారందరినీ యేసునామలో విడిపించమని వేడుకొస్తున్న ప్రభా. దేవా, మీకే స్తోత్ర ప్రభు. మా అందరి హృదయాలు గొప్ప కార్యం జరిగించమని, వినగలిగిన మనసు, గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామలో అడిగి పొందుకుని ఉన్నాం నా పర్లోకపు తండ్రి, ఆమేన్. ఏమన్నా సొర చెట్టు ఒక విత్తనం వేసామనుకోండి, చాలా కాయలు వచ్చేస్తాయి. మనం తినలేక పక్కన వాళ్ళని కూడా పంచిపెట్టేస్తాం. అంటే తుచ్చమైంది అనమాట. ఎందుకు విలువ లేని సొర చెట్టును గురించి యోనా కోపిస్తున్నాడంట. అంటే ఈ రోజున కూడా అనేక మంది ఆ విలువ లేని వాటి కోసం, డబ్బు కోసం, వెండి కోసం, బంగారు కోసం, ఈ యొక్క బిల్డింగ్ల కోసం, వాటి కోసం ఎక్కువ ప్రాకులాడుతున్నారు. కానీ విలువైన ఆత్మల రక్షణ కోసం ఎవరు ప్రాకులాడలేదండి. మనం రక్షించబడ్డాం, మన కుటుంబం రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున వాక్య భాగం తర్వాత నీతోటి నాతోటి ఆయన మాట్లాడబోడుచున్నాడండి. యోనాను అడిగాడు, యోనా ఈ సొర చెట్టు విషయంలో నువ్వు కోపించిన ఏమంటే చచ్చిపోనంతగా, ప్రాణం పోనంతగా న్యాయమని సెలవిస్తాడంట. యోనా గ్రంథం 2 అక్షరాలతో ప్రారంభమవుద్దండి. యోనాతో 4:48 ముగించబడుతుంది. మొట్టమొదటి అధ్యాయం 17 2:10 3:10 4:11 మొత్తం 48 ఈ గ్రంథం ముగించబడుతుంది. కానీ ఇది ఒక ఇందులో ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే చివరిలో ఒక ప్రశ్న వేసి దేవుడు దీన్ని ముగించాడు. ఆ ప్రశ్నకు సమాధానం యోనా చెప్పలేకపోయాడు. ఈరోజు అదే ప్రశ్నను నిన్ను నిన్ను వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. చూడండి 11 మైక్లో చదవండి ఎవరన్నా. అయితే 120,000 ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును, బహు పశువులను గల నినెవా మహాపురం విషయంలో నేను విచారణ పడవద్దా అని. చాలండి, ఏమంటే చిన్న ప్రశ్న వేసి ముగించాడు. ఆ ప్రశ్నకి సమాధానం యోనా చెప్పలేకపోయాడు. ఈరోజు అదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతాడండి. ఆ ప్రశ్న మరి సమాధానం మన దగ్గర ఉందండి. ఈ లోకల్ అన్నింటి కోసం మనం విచారపడతాం, కానీ విలువైన ఆత్మల కోసం మనం ఎక్కడ విచారపట్ల. మన బంధువులు రక్షించబడాలని, మన తోటి వారు రక్షించబడాలని దేవుడు మనల్ని ఆశపడతాడనమాట. ఈరోజున ఈ ప్రశ్నార్థంగా ఈ యొక్క గ్రంథం ముగించబడిందనమాట. యోనా గ్రంథంలో ఆ ప్రశ్నతో ముగించబడడానికి కారణం ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఒకనొకప్పుడు యోబును కూడా దేవుడు అడిగాడు ప్రశ్న, దానికి సమాధానం లేదండి. అంటే ప్రతీది కూడా ప్రశ్నతో కనుక మనం ఆపాదించుకుంటే దానికి విలువైన సమాధానం మనం గ్రహించగలం. కానీ ఆ ప్రశ్నతో ఎవరు సంధించుకోలేరు. ఒకనొక రోజున ఒక యవనస్తుడు యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడండి. ఆయన ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల నెత్తి మీద ఒక యాపిల్ పండు పడింది. ఆ పండు వెంటనే పైకి చూసి అతను ఒక ఆలోచించాడు. ఆలోచన ఈ రోజున ఫిజిక్స్ యొక్క చరిత్రను మార్చేసి, అంటే సైన్స్ యొక్క చరిత్రని మార్చేసి, అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఉందని ఆ యవనస్తుడు తెలుసుకోగలిగాడనమాట. అదే యాపిల్ చెట్టు కింద కదా మీరు, మేము ఉన్నాం, నేను ఉన్నాం అనుకోండి, ఏమి ఆలోచిస్తాం? ఒక యాపిల్ పండే పడిందండి, మా ఇంట్లో ఇంకా 4 ఉన్నామే, ఇంకా 4 పడితే ఒక 50 రూపాయలు మిగిలినట్టేగా. మనుషులం కాబట్టి, మానవులం కాబట్టి మనం ఆలోచిస్తాం. అతను శాస్త్రవేత్త కాబట్టి అలా ఆలోచించగలిగాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శాస్త్రవేత్తలు వేసుకునే ప్రశ్నలు వేరుగా ఉంటాయి, రాజకీయ నాయకులు వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయండి, అదే విలేకరులు వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లల్ని వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయి, అదే కనుక పిల్లల్ని స్కూల్లో టీచర్లు వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయండి, అదే కనుక దేవాదేవుడు ఇంకా నిన్ను నన్ను కనుక ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం మన దొరకదు దొరకదనమాట. ఈరోజున ఆ ప్రశ్నతో దేవుడు నిన్ను సంధించబోతున్నాడు. మన జీవితాలు మారిపోవాల్సిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఆదామును ప్రశ్న అడిగాడండి. ఆదాము, నువ్వు ఆదామావలన అడిగిన ప్రశ్న అంటే, ఆదామావలు మిమ్మల్ని దిగంబరులుగా చేసిన వాళ్ళు ఎవరని మొట్టమొదటి ప్రశ్న వేశాడనమాట. 2 కయ్యూలు నీ తమ్ముడైన హేబెలు ఎక్కడని అన్నాడు. 3 ఆ సౌలుతో అడుగుతున్నాడు, సౌలు నువ్వు చేసిన పని ఏంటనగానే సమూయేలు రాకుండానే ఇతను ఇక్కడ దహనబలి అర్పించేసాడనమాట. అదంతా కూడా తన కళ్ళ ముందు ఆవిష్కారం, అంటే తను చేసిన తప్పు అంతా కూడా కళ్ళ ముందు కనపడిపోయిందనమాట. ఆ తర్వాత దావీదు అడిగాడు, దావీదు దేవుని ఆజ్ఞ మీరే వింటానగానే బత్షెబ తను చేసిన పాపం అంతా కూడా కనపడిపోయింది. ఆ తర్వాత శిష్యులతో అడుగుతున్నాడు దేవాదేవుడు, శాస్త్రులు పరిశీలు ఏమనుకుంటారు నాకంటే, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు వారికి ఈయన దేవాదేవుడని వారు గ్రహించగలిగారనమాట. ఆ తర్వాత ఇద్దరు గుడ్డి భిక్షకులు యేసుప్రభు వారిని చూస్తూ ఉంటే నేను మీకేం చేయగలిగినప్పుడు వెంటనే వారిని స్వస్థపరచడం జరిగిందండి. అదేవిధంగా యెషయాతో అడుగుతున్నాడు, ఎవరిని పంపను, ఎవరు వెళ్ళదారు అన్నప్పుడు యెషయా యొక్క జీవిత చరిత్రనే దేవదేవుడు మార్చాడు. ఆ తర్వాత ఇస్కరియోతో యోధాతో దేవుడు మాట్లాడినప్పుడు, యోధా నన్ను ముద్దు పెట్టుకుని నువ్వు అప్పగించాలనుకుంటున్నావు అన్నప్పుడు అతను చేయబోయే కార్యక్రమం అంతా అతని కళ్ళ ముందు ఆవిష్కృతమై గుండెలో గుణపం దిగినట్టుగా ఆ ప్రశ్నతో ఆ రోజున యోధా యొక్క మొత్తం సాక్ష్యం అంతా కూడా
కళ్ళ ముందు కనపడిపోయిందనమాట. ఈరోజు దేవాదేవుడు అదే సత్వించిన దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తే మన హృదయాలన్నీ కూడా ఈరోజున విప్పబడాల్సిందండి. హల్లెలూయా హల్లెలూయా. యోనా నీవు కోపించుట న్యాయమా అని అడుగుతుంటే యోనా కోపించడు న్యాయం అంటున్నాడు, కానీ దేవుడిచ్చే సమాధానం అంటే కోపించుట అన్యాయం అంటున్నాడు. ఇంతకీ ఆయన కోపానికి కారణం ఏంటంటే యోనా గ్రంథం 4:2 యోనా గ్రంథం 4:2. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చాలండి. యోనా కోపడడానికి కారణం ఏంటంటే యోనాను ఆ యొక్క ఇజ్రాయేల్ ఆ దేశ నినివే పట్టణస్థులను క్షమించలేని మనస్సు అంటండి. అలా కోపించడానికి కారణం ఏంటంటే మొట్టమొదట మన యొక్క కోపానికి కారణం మన శత్రువులను క్షమించలేని మనస్సు అన్నమాట. యోనా ఆ విధంగా కోపించి దేవాను కోపించుకునే వాత్సల్యత చూపించగలిగిన గొప్ప దేవుడివయ్యా. అందుని బట్టే ఇజకియా గోడ తట్టి తిరిగి ప్రార్థించగానే 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చో. అలాగా ఈ యొక్క నినివే పట్టణస్థులు చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు రాజు మొదలుకొని ఆ యొక్క అధికారులందరూ కూడా గోనె పట్ట పట్టుకుని ఆ యొక్క ప్రార్థించినప్పుడు నువ్వు తప్పకుండా వాళ్ళని తప్పిస్తావు నాకు ముందే తెలుసు కాబట్టి నువ్వు చెప్పిన ప్రదేశానికి వెళ్ళకు నేను వేరే పట్టణానికి పారిపోయినని దేవుడితో సెలవిస్తున్నాను. అంటే యోనాకు మొట్టమొదటిగా కోపానికి రావడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ప్రజలను క్షమించలేని మనసు అంట. ఈ రోజున కూడా అనేక మంది కుటుంబాల్లో ఒకరినొకరు క్షమించుకోలేని మనసు అనమాట. భార్య భర్తను క్షమించలేదు, భర్త భార్యను క్షమించి చిన్న చిన్న విషయాలు గొడవపడి వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం మనం గమనిస్తామన్నమాట. రోజున ఒక భార్య గొడవపడి పెద్ద మనిషిని పిలిపించింది. ఏంటంటే పంచాయతీ పెడితే కారణం ఏంటంటే మా ఆయన రోజు 10 ఇంటికి వస్తారండి, అదే ఎదురింటి అన్నయ్య గారు అయితే రోజు 6 ఇంటికి వచ్చేస్తారండి, ఇది వీళ్ళిద్దరికి గొడవ కారణం అంట. ఇంతకీ ఎదురింటి ఆయన ఏం పని చేస్తాడంటే ఎదురింటి ఆయన తాపి పని చేస్తాడంట. కాబట్టి ఆయన 6 ఇంటికి వచ్చేస్తాడు, 5 ఇంటికల్లా పని అయిపోతుంది. మరి ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి ఈయన సాయంత్రం వచ్చేప్పటికి 10 అవుతుంది, దానికి గొడవ కారణం అంటండి. పెళ్ళిళ్ళు చేసుకునేప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు హార్డ్వేర్ వాళ్ళు బాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, కానీ సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం అమ్మగారి మాట ఏంటంటే అవుద్దండి, అవదు. మరి అవతల అధికారులకు లోపడడం వల్ల చిన్న చిన్న విషయాలు ఇద్దరికి సమాధానం లేకపోవడం అంట. అదేవిధంగా ఈ భర్త కూడా ఒకనొక రోజున పెద్ద మనిషిని పిలిపించి నా భార్య పుట్టింటి వాళ్ళు వస్తారని తెలిస్తే చాలండి వెంటనే దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. ఒక్క పని చేయదు, కడుపులో నొప్పి ఉంటుంది, అక్కడ నొప్పి ఉంటుంది, ఇక్కడ నొప్పి ఉంటుంది, లేదంటే ఎప్పుడు మందిరానికి వెళ్ళినావా ఆ రోజు నేను మందిరంలో ప్రార్థన చేయడానికి నేను పేరు ఇచ్చానని చెప్పుద్దండి. ఈ విధంగా చిన్న చిన్న వాటి కోసం ఒకనొకరు అర్థం చేసుకోలేక చాలామంది విడిపోతున్నారండి. క్రైస్తవులైన మనం అంటండి ఎలా ఉండాలంటే మీ అందరూ లోపలికి వచ్చేప్పుడు అక్కడ పట్టా మీద కాలు తుడుచుకుని వచ్చారు కదా, నిజమైన క్రైస్తవుడు అంటే అలా కాలు కింద వేసే పట్టాలాగా ఉండాలంట. అది ఎన్ని ఎంతమంది వచ్చినా ఏమి తొక్కు వచ్చినా కూడా ఒక్క మాట మాట్లాడదు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు అలా తన్ను తాను తగ్గించుకొని మన క్రీస్తు చూపిన మాదిరి ప్రకారం మనం నడుచుకోవాలని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. యోనా గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు ఈరోజున నేర్చుకోబోతున్నాం. కోపించడం వలన వచ్చే నష్టాలు, కోపగించకుండా ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదం గురించి ఈరోజున మనం ధ్యానం చేసుకుందాం అండి. యోనా గ్రంథం 1:2-3. నినేవా పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువుక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి. మొట్టమొదటిగా యోనా చేసిన కోపంలో చేసిన తప్పు ఏంటంటే అతను తప్పుడు తీర్మానం తీసేసుకున్నాడు. అంటే దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ఈయన వేరొక చోటకి వెళ్ళిపోయాడండి. ఆ యొక్క నినివే మహాపురం విషయంలో దేవుడు అంతగా వారిని ప్రేమించడానికి క్షమించడానికి కారణం ఏంటంటే ఆ నినివే మహాపురం చాలా పెద్ద పట్టణం అంటండి. దాదాపు 48 కిలోమీటర్ల పొడవున 2 కాలువలు అంటే చరిత్ర చెప్పిన సత్యం అనమాట. 48 కిలోమీటర్ల పొడవున 2 కాలువలు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండే అంటండి. 2 డ్యాములు కట్టుకున్నారంట వాళ్ళు, ఆనకట్టలు అనమాట. అదేవిధంగా చక్కటి ఉద్యానవనం ఎంతో పచ్చిక బయలుతో ఉండేదనమాట ఆ యొక్క నినివే మహాపట్టణం. 48 కిలోమీటర్లు అంటే దగ్గర ఇక్కడ నుంచి నూజివీడి పట్టణం అంతా పొడుగుండే పట్టణం. అష్షూర్ యొక్క రాజధాని ఈ నినివే మహాపట్నం అంట. అటువంటి పట్టణంలో
ఎప్పుడు రాని ఉపద్రవాలు వారికి సంభవించినాయి అన్నమాట. ఈ యొక్క యోనా కాలంలో అవేంటంటే మనకి అమావాస్య రోజున సూర్యగ్రహణం ఎలా వస్తుందో అలా సూర్యగ్రహణం రావడం, సూర్యుడు చీకటైపోవడం, అదేవిధంగా వరదలు, భయంకరమైన తుఫానులు వారి కాలంలో ఎప్పుడు రానివి ఈ యొక్క యోనా కాలంలో రావడం వలన దేవుడు అదే సమయంలో యోనాను పంపించడం వలన వారు వెంటనే లోబడిపోయారండి. ఈ రోజున కరోనా అంటే మనకు ముందు తరాలకు వారికి తెలీదు, మనకి తెలియదు అండి. ఈ రోజున మనకు తెలడం వల్ల ఎందుకు వచ్చిందో చాలామంది ఆలోచించినప్పుడు అండి, ఏదో భయంకరమైన పాపం మనుషుల్లో పెచ్చి పెరగడం వల్లనే ఇవి వచ్చింది మనం ఎలా అనుకుంటున్నాం. ఆ రోజుల్లో కూడా యోనా కాలంలో కూడా అటువంటి భయంకరమైన సూర్యగ్రహణాలు, తుఫాన్లు, వరదలు వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదంట. అలా చూడటం వలన దేవుడు మన మీద ఏదో పగబట్టాడని యోనా వెళ్ళి వెంటనే చెప్పగానే వారందరూ కూడా లోబడిపోవడం జరిగిందనమాట. హల్లెలూయా. కాబట్టి కోపంలో ఏం చేశాడంటే యోనా తప్పుడు తీర్మానం చేసుకున్నారన్నమాట. దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ఆయన వేరే చోటకి వెళ్ళి, ఎందుకయ్యా అలాగే వెళ్ళామంటే వారు నాకు శత్రువులు, యూదులకు వారు భయంకరమైన శత్రువులు కాబట్టి వారు బాగుపడడం నాకు ఇష్టం లేదు, వారు నాశనం అయిపోవాల్సిందే, వారిని నీ మాత్రం క్షమించనని యోనా అనుకుని వారు ఎలాగైనా నాశనం అయిపోవాలనుకుని కోరుకున్నాడన్నమాట. మనకు పాకిస్తాన్ ఎలాగ శత్రుదేశం, ఈ యొక్క యూదులకు కూడా ఈ యొక్క అసూరు శత్రుదేశం అండి. కాబట్టి మనం పాకిస్తాన్ బాగుండాలని మనం కోరుకుంటామా? పొరపాటును కూడా కోరుకో. అలాగే ఈ యొక్క యోనా కూడా ఏమని కోరుకున్నాడు, ఏ విధంగానే వారు నాశనం అయిపోవాల్సిందని ఆయన కోరుకుని దేవుడు చెప్పింది ఒక చోటకైతే యోనా వేరే చోటకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రసంగి గ్రంథం 7:9 జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేస్తంట. బుద్ధిహీనుల అంతరింద్రియములు అంటే కోపం ఎప్పుడుగా చక్కగా పడుకుని ఉంటుందంట. వెంటనే ఎవరిని ఏమన్నా అనుకో వెంటనే కోపం వెంటనే లేచిపోదన్నమాట. అందుకని అలాంటి వాళ్ళని ముక్కోపి అంటారు. కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది అన్నమాట. మన ముక్కు ఎక్కడ ఉంటుంది? మన ముందు ఉంటుంది, కానీ మనకు కనపడదు. దేవుని యొక్క సృష్టిలో ఏదో గొప్పతనం, అదే ముక్కు కనుక ఇంత బారు ఉందనుకోండి రోజు మనకు తెరచేపలాగా అడ్డం వస్తూ ఉండదు. కానీ దేవుడి సృష్టి ఎంత గొప్పదంటే ముక్కు మన ముక్కు కళ్ళ ముందే ఉంటుంది కానీ మనకి కనపడదు. అలాగే కోపం కూడా సుఖనిద్ర చేస్తారు అంటే మన బుద్ధిహీనులు అంతరేందలేదు, అది మాత్రం వెంటనే రాదంటండి. హల్లెలూయా. కాబట్టి మన బుద్ధిమంతులు, బుద్ధిహీనులు మనల్ని మనమే గ్రహించుకుందాం. నాకు తెలిసిన ఒక ఆయన చాలా గొప్పవారు ఆ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఒకసారి వెళ్ళినప్పుడు బాబు బాగున్నాం అన్నారు, బాగున్నానని అంకుల్ అన్నాను. సరే కూర్చోమన్నాడు. కూర్చుంటే ఈ లోపల తన భార్యతోటి, అరే మీ మమ్మీకి చెప్పి టీ పెట్టించమన్నాడు. సరే ఒక 10 నిమిషాలకి ఆమె టీ పెట్టి, అరే మీ డాడీతో చెప్పు టీ పెట్టాను అంటుంది. సరే ఆయన తెచ్చి నాకు ఇచ్చాడు, తాగాను, అంత అయిపోయింది. తీరా నాకు డౌట్ ఏంటంటే ఆ ఇంట్లో మూడో వ్యక్తి లేడు, వీళ్ళిద్దరికి సమాధానం లేదు కాబట్టి మూడో వ్యక్తిని పేరు పెట్టి వాళ్ళ అబ్బాయిని పేరుని పెట్టి పిలుచుకుని, అరే మీ అమ్మని టీ పెట్టి ఈయన పెట్టని ఈయన చెప్తే ఆమెమో అరే నేను టీ పెట్టాను తీసుకెళ్ళమని ఈయన చెప్తాను అంటే వెళ్ళిన వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది అన్నమాట అలాంటి వాళ్ళకి వెళ్తే. కాబట్టి ఇంట్లో కనుక సమాధానం లేకపోతే వాళ్ళకి పిచ్చి వస్తుంది, వెళ్ళిన మనకు కూడా పిచ్చి వస్తుందంట. కాబట్టి ఎవరైతే అసమాధానం కంటే వారు సూర్యుడు అస్తమించే లోపలంట సమాధానం పడిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే కానీ 120,000 మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన యోనా వీరందరూ కూడా శాపగ్రస్తంగా మారిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఒక అంత గొప్ప దైవజనుడు 120,000 మంది సంఘం ఉందనుకోండి, ఆ దైవజనుడిని ఏమనిపిస్తారు? అయ్యగారు, దైవజనుడా, రెవరెండ్ బిషప్, ఇవంగా ఏదైనా పేరు పెట్టి పిలవచ్చు. కానీ ఈయన ఏమని పిలిచారు యోనాని వాళ్ళందరూ? పోయి నిద్రపోతా అని పిలిచారు. అంటే ఆయన 120,000 మంది రక్షించగలిగిన యోన అనేక మందికి శాపగ్రస్తంగా మారిపోయాడు. మొట్టమొదటిగా ఆ ఓడకు శాపగ్రస్తంగా మారిపోయాడు, ఆ తర్వాత అందులో ఉన్న ప్రజలందరికీ శాపగ్రస్తంగా మారిపోయాడు, ఆ తర్వాత సముద్రానికి శాపగ్రస్తంగా మారిపోయాడు, అదేవిధంగా జందులోని జలచరాలకు శాపగ్రస్తంగా మారిపోయాడు. అంతేకాకుండా మరి ముఖ్యంగా త్రిమింగళానికి శాపగ్రస్తంగా మారిపోయాడు. పాపం ఆ త్రిమింగళం ఫ్యామిలీతో కలిసి ఆ చుట్టుపక్కల ఇక్కడ ఫారిన్ ట్రిప్ వేసుకుని ఉంటుంది. ఏమండి మనకైతే వీసాలు, పాస్పోర్ట్లు కావాలి, వాటికి అవసరం అరేబియా సముద్రం, మధ్యధర అన్ని చక్క చుట్టూ వస్తాయి. పాపం ఆదివారం ఎక్కడికి వెళ్దాం అని పిల్లలతో పాటు వెళ్తూ ఉంటే దేవుడు వెంటనే త్రిమింగళతో, నువ్వు వెళ్ళి వెంటనే యోనని మింగి నినివే ఒడ్డు పట్టిన ఒడ్డున కక్కమనగానే పాపం పిల్లలని ఏమనుకుంటాయండి, ఏంటి మమ్మీ యోనా చేసిన తప్పులా, మనందరం కూడా ఇంత బాధపడవలసి వస్తుంది, చక్క మనం హాయిగా ఎక్కడ పిక్నిక్ ప్రయాణం చేసుకుంటే నువ్వేమో యోనాని మింగవలసిన పని దేవుడు నీకు అప్పచెప్పాడు అన్నప్పుడు అవన్నీ కూడా యోనాని తిట్టుకుని ఉంటాయి కదండి. అతను చేసిన చిన్న తప్పుది వల్ల అనేక మందికి శాపగ్రస్తంగా మారిపోయాడు. ఆ యొక్క తిమింగ్లం దగ్గర 7 అంతస్తుల పొడవు ఉంటుందంటండి. దాని పేరు బ్లూవేల్ క్యాక్టస్ అంటారు అన్నమాట. మధ్యధర సముద్రం ఉంటాయి రెండు త్రిమింగ్లాలన్నమాట. ఈరోజు కూడా
అవి ఉన్నాయండి, డిస్కవరీలో మీకు కనపడుతూ ఉంటాయి. అంత భారీ తిమింగలం ఈ వాడ ఎక్కడుందో తెలియదు. సముద్రంలో ఇది ఒక్కటే కదండి వాడ, చాలా ఉంటాయి. మరి దేవుడు చూపిన యోహన ఎవరో ఆయన తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు. సన్నగా ఉన్నాను గబగబా పరిగెత్తి వెళ్ళి తీసుకొచ్చి అంత భారీ తిమింగలు వెళ్ళి ఆ యొక్క యోహనాన్ని మింగాలంటే ఎంత కష్టం. తూర్పును పడతాడో పడవను పడతాడు, ఉత్తరాన్ని పడతాడో దక్షిణ పడతాడు, ఎక్కడ పడతాడో తెలియదు. గబగబా వెళ్ళి అతను మింగాలి, జాగ్రత్త తీసుకెళ్ళి ఒడ్డును కక్కాలి. అంత భారీ తిమింగలు కొన్ని టన్నుల బరువు ఉండే ఆహారం తీసుకుంటుంది, ఆ యొక్క ఆహారం తినడానికి కూడా లేదు. 3 రోజులు ఉపవాసం ఉండవలసింది. ఎంత కారణం అంటే యోహన చేసిన తప్పిదం చివరికి తిమింగలను కూడా శాపగ్రస్తంగా, మరి మన కుటుంబాల్లో మనం చేసే కోపం వల్ల మనకు, మన బిడ్డలకు, మన ఇరుగురు పొరుగు వారికి, మన బంధుమిత్రులకి ఎంతో శాపంగా మారిపోతుంది. ఈ కుటుంబంలో జరిగిన గొడవలు ఒక రోజున రోడ్డు మీదకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి కోర్టుల దాకా కూడా వెళ్ళవచ్చు అన్నమాట. కాబట్టి కోపాన్ని ఎవరైతే దిగమిందుకుంటారో వారు దేవునికి ఎంతో ప్రియంగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా 2వ నష్టం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-3 వచనాలు. యోనా దీనిని చూసి బహుచింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శీషునకు పారిపోతుంది. 3వ వచనం, నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు అంటున్నాడండి. మొట్టమొదటిగా చింతాక్రాంతుడు ఏమిటంటే మానసికమైన ఆరోగ్యం దెబ్బతింటది అన్నమాట. అలా మానసికమైన ఆరోగ్యం దెబ్బతిన వలన ఏమవుద్ది, తర్వాత నరాలు చిట్లు పోవచ్చు, అదేవిధంగా పెరాలసిస్ రావచ్చు. ఆ తర్వాత 3వ వచనంలో బ్రతుకుడు కంటే చచ్చుట మేలంట, అంటే కొంతమంది ఈ కోపంలో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదైనా కోసేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ దగ్గరలో అయితే బుడమేర ఉంది, ఈ మురుగ్గా ఉంటే దగ్గరలో అయితే కృష్ణ అనేది ఉంది. ఇందాక బ్రదర్ చెప్పారు సాక్ష్యం, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నా చిన్నప్పుడు చూసి బుడవర కింద అక్కడ ఉరేసుకుని ఏలాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇటు వెళ్తే రైలు పట్టాలు ఉన్నాయి. ఎటు కావాలన్నా సాతాను రెడీగా ఉన్నాడన్నమాట. ఆ కోపంలో ఏ తీర్మానమైనా చేసేస్తారన్నమాట. అంటే కోపం ఎంత భయంకరమైనదో దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోగునంతగా కోపించుట న్యాయమే అని. చాలండి, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముగించకుండానే ఈ కోపంలో చనిపోయేవారు లేకపోలేదన్నమాట. హల్లెలూయా. సిగరెట్ పెట్టి మీద రాయబడి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అంటుంది. అక్కడ స్మోకింగ్ బదులు యాంగ్రీ అని పెట్టుకున్నాం అనుకోండి, కోపం మన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి కీర్తనకాడైన దావీదు మన ఆయుష్కాలం పరిపూర్ణంగా జీవించాలంటే ఏమి సెలవిస్తున్నాడు? కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12-16 వచనాలు చూద్దాం. చూడండి, కీర్తన 34:12-16 వచనాలు మైక్లో చదవండి. బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గినవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేడిక యెహోవా సన్నిధి వారికి విరోధంగా అంటే సమాధానం వెతికి దాన్ని వెంటాడము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తావు. అంటే మన ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా వెంటనే ఆమె పట్టుచీర కట్టుకున్నదానికి మనకి ఎక్కలేని కోపం రగులుకుండా వచ్చేస్తుంది. లేదా ఆ బ్రదరు మంచి బండి కొనుక్కున్నాడు అనుకోండి, వెంటనే కోపం రగులుకుండా. అదే కనుక సమాధానంతో ఉన్నానుకోండి, బ్రదర్ ఒకసారి బండి ఉండే చేస్తుంటే చక్కగా ఇస్తాడు. మనకు లేకపోయినా సమాధానం కలిగి ఉంటే మన ఆయుష్కాలం కూడా పెరుగుతుందంట. పాత నిబంధన, కొత్త నిబంధనలో పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి. 1వ పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. పాత నిబంధనలో కీర్తన గారు దావీదు అదే మాట సెలవిచ్చాడు, కొత్త నిబంధనలో పేతురు గారు కూడా అదే మాటనే సెలవిస్తున్నాడు. మనం కనుక సమాధానంగా ఉంటే దేవుడు మన ఆయుష్కాలం కూడా పెంచుతాడు. చాలామంది మానసిక శాస్త్రవేత్తలు దగ్గర 12 సంవత్సరాలు అనేక మంది రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే 50 సంవత్సరాలు కూడా మెంచకుండానే, అంటే కోపం ఎక్కువగా ఎవరిలో ఉంటుందో అలాంటి వాళ్ళు అంటే 50 సంవత్సరాలు కూడా మెంచకుండానే ఈ యొక్క గుండెపోటులతోటి రక్తపోటులతోటి అదేవిధంగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి చాలామంది మరణిస్తానంట. కాబట్టి కోపం ఎంత భయంకరమైందో దేవుడు ఈరోజున మనకు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత ఇచ్చునట.
అంటే మనం తప్పులు క్షమించగలిగిన హృదయం అందరిలో ఉండదండి. ఆత్మీయ స్థితిలో ఎవరైతే వృద్ధిగా ఉంటారో, అభివృద్ధి చెందుతారు, అలాంటి వారు మాత్రమే పక్కన వాళ్ళని తప్పులను క్షమించగలరంట. ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా లేవనుకోండి, మన పక్కన వాళ్ళని క్షమించే గుణం ఉందండి. అంటే మరుగుజ్జు స్థితిలో ఉంటారు ఆత్మీయ స్థితిలో, అలాంటి వారు మాత్రం తన పొరుగు వారిని తప్పులు క్షమించలేడు. మన తప్పులు కనుక ఇతరులను క్షమిస్తున్నామంటే మనం ఎంతో ఆత్మీయ స్థితిలో ఉన్నత వారి మాత్రం, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మాత్రమే అలాగా తప్పులను క్షమిస్తారండి. ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారనుకోండి, వెంటనే ఏం చేస్తారు, వెళ్ళి తండ్రి దగ్గర వెంటనే కంప్లైంట్ చేసేస్తారు. ఆ చిన్నపిల్లలు కాబట్టి వారు తెలియదు. మరి విశ్వాసులు ఎంతో ఎన్నో సంవత్సరాలు వాక్యం వినేవారు కూడా, అమ్మ ఫలానా వ్యక్తి నన్ను ఇలా అంటుంది, అయ్యా ఫలానా వ్యక్తి నన్ను ఇలాగ వచ్చి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఇలా కొండాలు చెప్తున్నారు, ఏమన్నట్టు వాళ్ళు ఇంకా ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందనమాట, ఇంకా వారు మరుగుజ్జు స్థితిలో ఉన్నట్టమాట. కాబట్టి ఒకడు సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించట అట్టి వానికి ఘనత ఇచ్చిన. అంటే మన కానీ ఇతరుల తప్పులు మనం క్షమించగలిగిన స్థితిలో ఉండగా మన ఎంత దేవుడు ఘనమైన స్థితిలో ఉంచుతాడనమాట. ఈ రోజున ఈ యొక్క అసమాధానం అనేది సంఘంలోనే కాదండి, విశ్వాసులు కాదు, ఇంకా దైవజనులు కూడా చాలామందిలో ఉంది. ఈ రోజు కాదు, ఆ రోజున పాత నిబంధనల కాలంలో అపోస్తులైన వారి మధ్యలో కూడా ఈ యొక్క అసమాధానం ఉంది. మరి వారు అసమాధానం ఉండి మనతో సమాధానం పడబడి చెప్పారనుకోండి, అంతకన్నా దౌర్భాగ్యం లేదు. మరి వారు సమాధానం పడ్డారో లేదో మనం తెలుసుకోవాలంటే చూద్దాం. చూడండి అపోస్తుల కార్యం 15:39 అపోస్తుల కార్యం 15:39 వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. చాలండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మార్కు బర్నబా అపోస్తలుల పౌలు గారు ముగ్గురు కలిసి చక్కగా పరిచయం చేస్తున్నారు. ఒకనొక రోజున వీరి ముగ్గురులో కూడా అసమాధానం వచ్చి తీవ్రమైన వాగ్వివాదం వచ్చి పౌలేమో శీలను వెంట పెట్టుకుని వేరే చోటుకు వెళ్ళిపోయారు, బర్నబా మార్కు తీసుకుని ఆయన ఇంకో చోటుకు వెళ్ళిపోయారు. మరింత గొప్ప అపోస్తులైన వారి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తే మన మధ్యలో ఉండడం పెద్ద ఇదేం కాదు. కానీ వారు సమాధానం పడ్డారా లేదా, మనకు చెప్తున్నారు సమాధానం పడమని, మరి వారు సమాధానం పడ్డారా లేదో చూద్దాం. చూడండి, రెండో తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2:11 లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. చాలండి, ఏమంటుండీ, అంతకుముందు సమాధానం పడ్డారు, గొడవపడి వెళ్ళిపోయారు, ఆ తర్వాత లోకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్మంటున్నాడు. అంటే వీరి మధ్యలో వెంటనే సమాధానం వచ్చిందా లేదా? ఆ తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 4:10 అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 4:10 అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయినా మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. చాలండి, ఏమన్నాడండి, రికమెండేషన్ లెటరే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. అంతకుముందే వీరందరూ గొడవపడ్డారు, ఎవరికి వారు వెళ్ళిపోయారు, తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆయన మార్కుని వెంట పెట్టుకుని రమ్మన్నారు, తర్వాత మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇతను నా తరపుడయ్యా అని రికమెండేషన్ లెటర్ ఇచ్చి ఆయన చేర్చుకోమంటున్నాడు. హల్లెలూయా. అదే కనుక మనం ఒక్కొక్క వ్యక్తితో గొడవపడితే పొరపాటును కూడా అతని మొహాన్ని చూడడానికి ఇష్టపడండి. కానీ అపోస్తలుడైన వారు మనకు మార్గదర్శకం చూపించారన్నమాట. సాక్షాత్ దేవాదేవుడే చివరిలో కూడా తను మరణించే చివరి దశలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరంగా వీరిని క్షమించమని ఆ యొక్క చివరి మాట మొట్టమొదటిగా పలికండి. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ వీరుల యొక్క స్థాయి ఏంటంటే ఇతరులను క్షమించగలిగిన మనసు ఉండాలన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఎంత ఉన్నతమైన స్థితిలో అంటే ఎవరెస్ట్ కన్నా గొప్ప స్థితిలో ఉన్నాడు క్షమించే విషయంలో. కాబట్టి ఆయన అపోస్తలుగా మార్చబడ్డాడన్నమాట. హల్లెలూయా. దేవదేవుడు యోహానును కనుక ప్రశ్నించాడు, ఏమయ్యా 2 నిన్ను రక్షించాను కదా సముద్రాఘాతం పడినప్పుడు, మరి 120,000 రక్షిస్తే నీకేంటి బాధ అని యోహానును అడిగాడు అనుకోండి, యోహానుకు సమాధానం ఉందండి, సమాధానం పిలిచినమాట. కాబట్టి దేవుడికి అందరూ సమానం. కాబట్టి ఆయన క్షమించగలిగిన దేవుడు, జాలిగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు. కాబట్టి ఆయన మనల్ని కూడా ఆయనలాగా జీవించమంటాడు, అటువంటి క్షమాహృదం కలిగి మనందరం కూడా ఉండమంటున్నాడు. ఒకనొక రోజున దావీదు సిక్లకు పట్టణంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు వచ్చిన దగ్గర 600 యోధులు దావీదును రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నాడు. అంతకుముందు గాతు రాజైన ఆకీషు అతనికి పట్టణాన్ని కట్టుకోమని ఇచ్చాడు. తర్వాత గాతు రాజైన ఆకీషుతో వీరందరూ కూడా యుద్ధానికి రమ్మన్నప్పుడు దావీదు అతను ఉన్న పరివారం 600 కూడా యుద్ధానికి వెళ్తారు.
ఇందులో దావీదే తప్పు ఏమి లేదండి, అతనికి అసలు ఏం కూడా తెలియదు అన్నమాట. వెళ్ళి వచ్చే లోపలికి ఫిలిస్తీన్లు వచ్చి ఈ యొక్క దావీదు బారిను, ఈ యొక్క 600 మంది యోధుల బారిని కూడా పట్టుకుని చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఇందులో దావీదు తప్పు ఇస్మరణంత కూడా లేదు. కానీ వారికి జరిగిన దాన్ని బట్టి ఇదంతా దావీదు వలన జరిగింది కాబట్టి దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారన్నమాట. ఆ స్థామ్యాలను కూడా దావీదు వారి అందరూ కూడా క్షమించి విడిచిపెట్టేస్తారన్నమాట. అంటే ఒక వ్యక్తి బాధతో గాయపడిన హృదయంతో ఉన్నారండి, అంటే వాళ్ళని క్షమించగలిగిన హృదయం అందరికీ ఉండదన్నమాట. హల్లెలూయా. మత్తయి సువార్త 6:14-15 చూడండి. మత్తయి సువార్త 6:14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. క్షమించడు. మనం కనుక మన తోటి వారిని క్షమించలేదు కూడా దేవుడు మనల్ని క్షమించడు. మనం కనుక మన తోటి వారిని క్షమిస్తే దేవుడు కూడా తప్పకుండా మనల్ని క్షమిస్తాడన్నమాట. పిల్లవాడు పక్కన పిల్లవాడు రాయితో కొట్టాడు అనుకోండి, ఆడేం చేస్తాడు? వెంటనే ఇంకో రాయి తీసుకుంటాడు ఈయన కొట్టడానికి. అంటే మనం కూడా మా వాళ్ళు చిన్నపిల్ల కాబట్టి తెలియదు, మరి ఇన్నాళ్ళు విశ్వాస జీవితంలో ఉన్న మనం మాటకు మాట గాయానికి గాయం చేసామనుకోండి వాళ్ళకి మనకి తేడా లేదన్నమాట. కాబట్టి మనం కనుక మన తోటి వారిని క్షమిస్తే దేవుడు కూడా నీ అపరాధాలన్నింటినీ ఆయన క్షమిస్తానండి. ఎఫెసీలు రాసిన పత్రిక 4:32 చూడండి. ఎఫెసీలు రాసిన పత్రిక 4:32 చాలండి. దేవుడు మన కోసం కలవరిశిలో ప్రాణమే పెట్టేశాడు ఆయన, కానీ ఆయన ఏమంటున్నాడు, మనల్ని క్షమించండి అయ్యా చాలు అంటున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి అటువంటి క్షమా హృదయం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఇతరులు మనం కనుక ఇతరులను క్షమించామనుకోండి దేవుడు కూడా మన అపరాధములని ఆయన క్షమించేవాడే ఉన్నాడన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన సహోదరులే మనం ప్రేమించకపోతే కనబడిన దేవుడిని మనం ప్రేమించడం. చాలామంది అనుకుంటారు నాకు పక్కన అవుతా నాకు సంబంధం లేదు, పక్కన అయితే నాకు సంబంధం లేదు, నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతాడు. ఇవన్నీ కూడా కుదరవండి. వాక్య భాగం దూరంగానే మనం వెళ్తే నీ తోటి వాడినే నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు కనబడిన దేవుడిని ఎలా ప్రేమిస్తావని దేవదేవుడు సెలవిస్తున్నాడండి. 5వ మాట యాకోబు ఏషావుల గురించి ఆదికాండం 32 చివరికి వచ్చాం. ఆదికాండం 32:3-5 ఆదికాండం 32:3-5 చదువు. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు, నీ కటాక్షము నా ఎందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. యాకోబు జీవితం మనందరికీ తెలుసు కదండి. యాకోబు మోసగాడు, ఫస్ట్ పాటు తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, తన మామయ్యన యొక్క లాభాన్ని కూడా మోసం చేశాడు. ఏమి సంపాదించలేదు. దేవుడు అతని పక్కన ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాలనుకున్నాడు, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టించాడు. ఎప్పుడైతే తిరిగి వెళ్ళి తన అన్నయ్యన ఏషావుతో సమాధాన పడడానికి అతను ఒప్పుకున్నాడో వెంటనే దేవుడు అతను దీవించడానికి వెంటనే ఆయన చూపించిన గొప్ప కారణం చూడండి. 30వ వచనం సూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. చాలండి. అంతకుముందు వరకు ఏషావుతో సమాధాన పడలా యాకోబు. ఎప్పుడైతే యాకోబు తన అన్నయ్యని ఏషావుతో సమాధానానికి వెంటనే ఆయన ఒప్పుకున్నాడు, దేవుడు ఆయన పట్టణ చూపించిన బహుమానాలను కూడా విడిచిపెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడని. హల్లెలూయా. అంతేకాని దేవుడిని ప్రత్యక్షం ఎప్పుడు యాకోబు చూడలేదు. ఎప్పుడైతే తన అన్నయ్యని ఏషావుతో సమాధానం పడడానికి ఆయన ఒప్పుకున్నాడో వెంటనే దేవుని ప్రత్యక్షతను కూడా చూడగలిగాడు. అంతకుముందు యాకోబు పేరు అర్థం ఏంటంటే మోసగాడు. దేవుడు ఆ పేరును కూడా వెంటనే మార్చాడు, ఇజ్రాయేల్గా మార్చాడు. మేడం అంటే దేవుడు ఎన్ని కార్యాలు యాకోబు పట్ల దాచి ఉంచాడు అవన్నీ కూడా విడిచిపెట్టలేదు, అలా గుప్పులు పట్టుకుని ఉన్నాడు. ఎప్పుడైతే ఏషావుతో సమాధాన పడ్డాడో వెంటనే దేవుని ప్రత్యక్షం చూడగలిగాడు. యాకోబు పేరు ఇజ్రాయేల్గా మార్చబడింది, అనేకమైన దీవెనలు బహుమానాలు పొందుకోగలిగాడు మేడం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో బైబిల్లో చాలా సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ప్రకారం వెళ్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడని, లేదా మన ఇష్టానుసారంగా వెళ్ళామనుకోండి అవన్నీ జరగనమాట. 5+5=10, 10+5=20, a+b2=2, a²+b²+2 ఈవెంట్. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను కూడా అన్ని లెక్కలు రావు. కాబట్టి మనం ఎవరితోనే అసమాధానంగా ఉంటే వారితో సమాధాన పడినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షను చూడగలవు, దేవుని మాటలు నీవు వినగలవు, నువ్వు చేసే ప్రార్థన దేవుడికి
అంగీకారం అవుతుంది అన్నమాట. హల్లెలూయా. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు ఉంటానయ్యా, నీ దేవుడితో ముఖాముఖి సంబంధం ఉంటుందంటే అవన్నీ కుదరని దేవుడు చెలవిస్తున్నాడు. సౌలును దావీదును సౌలు తరిమాడండి, భయంకరంగా తరిమాడు. అయినా కూడా అతను పట్టివాడు. అలా ఆఖరికి ఇక సౌలు అనుకుంటున్నాడు, దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, మాట్లాడంటే ఎలా మాట్లాడతాడు దేవుడు? ఏమండి, ఊరిము ద్వారా తుమ్మిము ద్వారా మాట్లాడతాడు అనుకున్నాడు, అయినా మాట్లాడాల. దగ్గర ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అనుకున్నాడు, అయినా మాట్లాడాలి. అప్పటికే దేవుడు ఈ యొక్క సౌలు యొక్క చేతిను విడిచిపెట్టాడు. అవన్నీ కూడా సౌలుకు తెలియదు. చివరికి తరిమాడు. అక్కడ అలా అడవుల్లోను లోయల్లోను కొండలను గుట్టలను తరుముకుంటూ వెళ్ళాడు. కానీ తెలియక ఆయాసం తప్పితే ఏమీ లేదు. చివరికి తన కత్తిని తన్నే పొడుచుకుని ఆత్మహత్య చర్య చేసుకుని చనిపోయాడండి. ఏమీ సాధించలేకపోయాడు. అంటే నువ్వు దావీదును క్షమించలేకపోతే నిన్ను నీతో నేను ఎలా మాట్లాడతానని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. కాబట్టి నీ ఇరుగుపోరు వారిని క్షమించగలిగిన గుణం నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడు. నువ్వు ఎప్పుడైతే వారిని క్షమించగలిగిన హృదయందో దేవుడు అప్పుడు నీతో మాట్లాడని మీరు గ్రహించగలిగారు. కుటుంబాల్లో ఒకరితో ఒకరు అసమాధానంగా ఉంటాయి. తల్లిదండ్రుల మధ్యలో అసమాధానం, బిడ్డల మధ్యలో అసమాధానం, అదేవిధంగా బంధుమిత్రుల మధ్యలో అసమాధానం ఉండి ఒకరినొకరు క్షమించుకోలేకపోతే దేవుడు మిమ్మల్ని మాత్రం క్షమించలేడండి. నువ్వు ఇరుగుపోరు వారిని నువ్వు క్షమించగలిగితేనే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 41:51-52 అప్పుడు యేసోపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్శే అను పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. చాలండి. యేసోపు యొక్క జీవితం మనందరికీ తెలుసు కదండి. యేసోపు తన అన్నలందరూ కూడా అతను కొట్టి గుంటలో పడేశారు. ఏమి ఒక్క మాట మాట్లాడాల. తిరిగి వెళ్ళి అతని మీద నిందలు వేశారు. తండ్రి దగ్గరికి లేనిపోని మాట్లాడని చెప్పారు. ఆ తర్వాత పోతిఫర్ యొక్క భార్య కూడా అతని మీద లేనిపోని కల్పెత్తి మాట్లాడని చెప్పి అతని జైల్లో పడి ఆయన కూడా ఒక మాట్లాడండి. చివరికి దేవుడు అతను గణపరిచి ఆ దేశ ప్రధానమంత్రిగా చేశాడు. ఇవన్నీ కూడా నేను మరిచిపోయానయ్యా అని మొట్టమొదటి కుమారునికి మనశ్శే అని పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అంటే మనం ఇతరుల పట్ల బాధ కలిగింది అనుకుని ఇతరులు చేసిన పని వల్ల ఏం చేయాలి, వాడిని క్షమిస్తే మర్చిపోవాలి. మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకూడదు. మళ్ళీ మొట్టమొదటికి వెళ్తున్నాం అనుకోండి వాళ్ళని క్షమించలేమని మనం అర్థం చేసుకోవాలన్నమాట. భార్య భర్త మధ్య ఏదైనా అసమాధానం వచ్చింది అనుకోండి, స్త్రీలకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే మామూలుగా మా కంప్యూటర్లో MB-లోనో GB-లోనో TB-లో ఉంటాయి. ఏంటిది, మెమరీ పవర్. కానీ స్త్రీలో ఉన్న గొప్ప గుణం అంటే ఎప్పుడు గొడవ జరిగినా తిరిగి దేవుడు ఆది దేవుడు భూమి ఆకాశం సృజించిన భూమి నిరాకారంగా శూన్యమని అని ఉంటుంది కంటారు. అంటే మొట్టమొదటికి వెళ్ళిపోతారు, పెళ్ళి అయిన దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. స్త్రీలో ఉన్న మెమరీ పవర్ అంత గొప్పది. మీలో అలాంటి వాళ్ళే ఉంటాయి. దయచేసి మారు మోస్తున్నారు. ఒకరోజున ఒక భార్య భర్తలు ఇలా గొడవ పడ్డారండి. గొడవ పడితే ఆ యొక్క గొడవ చిలికి చిలికి గాలివానగా మరి రాత్రి దాకా అది కొనసాగుతూనే ఉంది. రాత్రి అయ్యేసరికి అమ్మగారు బాగా వేడివేడిగా తినేసి మనసు మీద పడుకుంది. భర్త వచ్చి తన పక్కన పడుకుంటాడు లేదని ఒక కంటితో చూస్తున్నారన్నమాట, ఒంటి కంటితోటి. పాప రానే వచ్చాడైనా పడుకుందామంటే, ఏంటి నా పక్కన పడుకుంటామేంటి, ఇది మా అమ్మగారు ఇచ్చిన మంచం కిందకి దిగమంది. అక్కడ సూత్రం మరి ఇన్ని పని చేయదు. A+B హోస్క్వేర్ ఇక్కడ వర్తించు. వాళ్ళ అమ్మగారు ఇచ్చింది కాబట్టి ఇది నాది కాబట్టి కాదు కాబట్టి కింద పడుకోవాల్సిందే ఉంది. ఏం చేస్తాడు, కింద పడుకున్నాడు. అర్ధరాత్రి 2:00-3:00 ట్యూబ్ లైట్లకు వెళ్తండి. ఏమండి, పురుషుల యొక్క బ్రెయిన్లు ట్యూబ్ లైట్లకు వెళ్తాయి కాబట్టి 2:00-3:00 అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మంచం అత్తగారు ఇచ్చారు కానీ నవ్వారు మాత్రం నేను కొందే అని జ్ఞాపకం వచ్చి వెంటనే ఒక్కోటి ఓడదీయడం మొదలెట్టాడనమాట. ఓడదీసేసరికి కాసేపటికి ఆమె ఎక్కడ ఉంటుంది, భూమికి ఆకాశానికి మధ్యలో ఉండదుగా, కింద పడిందన్నమాట. అంటే వారిద్దరి మధ్యలో వచ్చిన అసమాధానం ఇద్దరినే మంచం మీద పడుకోనకుండా చేసిందన్నమాట. హల్లెలూయా. కాబట్టి స్త్రీలు పురుషులు కూడా ఉండొచ్చేమో కానీ నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా అసమాధానం జరిగిందనుకోండి చక్క ఆ రోజు గురించి కనుక మాట్లాడుకుని వారిద్దరూ ఎదురుపోయి మాట్లాడుకుంటే అంతటితో అయిపోతుంది. అంతేగాని తీగ లాగినట్టు లాగారనుకోండి అది ఎక్కడో చోట తెగిపోద్ది. కాబట్టి దేవుడు మీ అందరిలో కూడా ఆ పాత జ్ఞాపకాలని మర్చిపోజేయనుగాక. ఆమెన్ అన్నారంటే ఉన్నట్టు అనమాట. ఏమండి, పురుషుల్లో ఆమెన్ అనలా, స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. Ephesians 4:26-26 కోపపడుడు కానీ పాపము చేయకుడి. 31 కూడా చూడండి, చదువు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు.
కోపపడు కానీ పాపం చేయకూడి. సూర్యుడు అస్తమించు లోపనే మన పాపం అంట నిలిచి ఉండకూడదంట. అంటే సూర్యాస్తమయం సూర్యోదయం ఎందుకు చెప్పారండి? ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం, ఆ మనిషి మరణించినప్పుడు సూర్యాస్తమయంతో పోల్చబడిన అంటే మనం మనం జీవించి మరణించేలోపు ఎవరితోనే మనకు అసమాధానం అనుకుంటుందో ఉందనుకోండి, వాళ్ళని క్షమించగలిగిన హృదయం మనలో ఉండాలన్నమాట. హల్లెలూయా. రేపటి రోజు మనది కాదు, రేపు నిశ్చయం మన కాదు. ఇక గుమ్మం దిగి వెళ్ళాలంటే మన చేతుల్లో ఏమీ లేదనమాట. బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రాలా. మరి మనకు అటువంటి స్థితి రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం కనుక అలా క్షమించలేని గుణం ఉందంటే పరలోకరాజు ద్వారాలు పొరపాటును కూడా తెరవబడని వాక్య భాగం సెలవిస్తుందండి. కాబట్టి మనం ఎవరితో అసమాధానంగా ఉంటే వారిని వెంటనే క్షమించగలిగిన హృదయం మనలో ఉండట. మత్తయి సువార్త 5:23-25 మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమున అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినేడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. త్రోవలో ఉండగా అంటే మనం బ్రతికి ఉండగానే మనమంట సమాధాన పడిపోవాలండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప ఆదర్శం చూపించాడండి. ఏమండి, దేవుళ్ళు అనిపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆదర్శప్రాయంగా తీసుకుని వెళ్ళమని, ఆయన చేసిన గొప్ప గుణగణాలు దేవుడు మనందరూ కూడా అలవర్చుకోమంటున్నాడు. ఆయన క్షమించగలిగిన హృదయం కలిగిన వాడు కాబట్టి మనందరం కూడా అటువంటి క్షమా హృదయం కలిగి ఉండమని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. అపొస్తలుల కార్యము 7:60 మనం క్షమించగలిగిన హృదయం కలిగిన ఉంటే పరలోక రాజ్య ద్వారాలు కూడా తెరవబడతాయని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం చూడండి అక్కడ అపొస్తలుల కార్యము 7:60. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. చాలండి, స్టెఫన్ అంటే భౌతికంగా కూడా రాళ్లతో కొట్టి చంపేశారని, అయినా కూడా వారందరినీ కూడా స్టెఫను క్షమించమని అడిగిన వెంటనే ఆ పరలోక రాజ్యంలో యేసుప్రభు వారు మిగిలిన దేవదూతలంతా కూడా అండి లేచి ఈ యొక్క స్టెఫన్కి ఆహ్వానం పలికారంట. అంటే మనం కనుక ఇతరులను క్షమించలేని గుణం ఉంటే మనలో పరలోక రాజ్య ద్వారాలు కూడా తెరవబడు. మనం కనుక క్షమించగలిగిన హృదయం ఉంటేనే స్టెఫన్ లాగా పరలోక రాజ్యానికి మనం వెళ్తామని మన బైబిల్లో స్పష్టంగా వ్రాయబడిందన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వేమైనా క్షమించలేని గుణం ఉంటే తప్పకుండా ఈరోజు ఎవరిని క్షమించి విశ్వాసంలో నువ్వు అత్యున్నతమైన స్థితిలో ఉండాలని నువ్వు అనుకుంటే వెంటనే క్షమించగలిగిన హృదయం దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మనకి ఎదురు మన ఎదుటి వ్యక్తితో అసమాధానం ఉందండి, ఆమె అంటే నాకు పడదు, లేదా ఆయన అంటే నాకు పడదు, ఆమె ఆ గుమ్మం వస్తే నేను ఈ గుమ్మం నుంచి వెళ్ళిపోతా, ఆమెను చూస్తే నాకు ఒళ్ళంతా మంట అన్నావు అనుకోండి, రేపొద్దున పర్లోక రాజ్యంలో నాకన్నా ముందు ఆ వ్యక్తి ఉంటే, రేపొద్దున వెనకాల నేను వెళ్ళానుకోండి, మరి ఆ వ్యక్తి పర్లోక రాజ్యం ఉంటే నువ్వు వెళ్ళగలవా? అక్కడికి పక్కన ఇంకోటి ఉంటుంది, అదేంటిది నరకం, అక్కడికి వెళ్ళాల్సిందే. కాబట్టి నీవు ఎదుటి వ్యక్తిని క్షమించగలిగితేనే, ఎదుటి వ్యక్తిని సమాధాన పడితేనే ఆశీర్వాదం అని, అదేవిధంగా సమాధాన పడితేనే అభివృద్ధి ఫలమని మనిషి ఎఫ్రాయిం ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇతర వ్యక్తిని క్షమించగలిగిన హృదయం ఏంటనే పర్లోక రాజ్యాల ద్వారాలు తెరవబడతాయని దేవాదేవుడు మనందరికి సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలో దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని విక్లిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, ఈ రోజున ప్రభువైన మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకే స్తోత్రం ప్రభువా. కోపం వల్ల వచ్చే నష్టాలేంటో, అదేవిధంగా క్షమించడం వల్ల వచ్చే లాభాలేంటో మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం ప్రభువైన. నేను ప్రభువైన యోసేపు తన అన్నలందరూ చేసిన ప్రభువైన తప్పులేంటి ప్రభువైన మరిచిపోయాడా? అందువల్లనే మొట్టమొదటి కుమారికి మనిషి అని పేరు పెట్టుకున్నాడు. ఇంకా తన జీవితంలో ఎప్పుడూ కూడా వాటిని జ్ఞాపకం చేసలేదు. కాబట్టి దేవ, నీ ఆయనకు రెండవ కుమారుడిగా ఎఫ్రాయిమ్ని అనుగ్రహించావు ప్రభు, అభివృద్ధి లేక ఫలమని దానికి అర్థమని వాక్య భాగం సెలవిస్తుంది. అదేవిధంగా స్థాపన తన రాళ్లతో కొట్టిన వాడిని కూడా అతను క్షమించగలిగాడు ప్రభు. కానీ మేము ఈ రోజున క్షమించలేని గుణం అలా ఉంది ప్రభు. దయచేసి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య భాగం ఎవరైతే వింటున్నారో వారందరిలో ప్రభునైనా మీరే క్రియ జరిగించమని వేడుకొచ్చిన ప్రభు. వారందరిలో మీరు మారుమోసపొందని కృప దండి, వారందరిలో క్షమాగుణం దండి, సమాధాన పడే గుణం దండి ప్రభునైనా. మీ అందరూ మీ రాజ్య వారసులుగా ఉండే కృపను మా అందరికీ దండి. కేవలం క్షమించలేకపోవడం వల్ల మీ పర్లోక రాజ్యానికి మీ చేరలేమేమో ప్రభు. కాబట్టి అటువంటి క్షమాగుణాన్ని మందరికి దండి. సర్వశక్తివంతుడైన దేవుని నామాన్ని బట్టి అడిగి వేడుకొచ్చున్నాను నా పర్లోక తండ్రి. ఆమేన్. కానుకలు పట్టుకుందాం కూడా ఏమైనా వస్తులే.
మాకు పెళ్ళి అయింది, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ యవనస్తులు కాదని అనుకో అసలు. అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా యవనస్తులు లెక్క అన్నమాట. కాబట్టి చక్క బుధవారం 7 to 9 మీరు వచ్చి ఏమన్నా ప్రార్థన అవసరం ఉంటే మీ అందరూ వచ్చి అందులో ఏకీభవించండి. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు జరిగిస్తారన్నమాట. ఈరోజున మధుర నగరం అదే నులకపేట దేవనగరం ఇవన్నిట్లో కూడా ఈరోజున చక్కటి కీబోర్డులు ప్యాడ్లు ఇవన్నీ వాయిస్తున్నారంటే ఈ బుధవారం చేసే యవనస్తులు చేసే ప్రార్థన వల్ల ఇవన్నీ జరిగాయన్నమాట. హల్లెలూయా. చక్క అక్కడ కూడా చాలామంది నేర్చుకుంటున్నారండి. ఈ యొక్క పరిచర్య ఇంకా దీవించబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అదే మీ అందరికి చాలామందికి అర్థం కాని విషయం అంటే వెనకాల గ్రీను కట్టిన వాడు కట్టారు, కానీ వెనకాల చక్క వాక్యం ఉంది అది మూసేసి ఇది పెట్టారంటే మీరు అనుకోవచ్చు. అంటే లైవ్లో వెళ్ళేటప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా వాక్య రూపంలో ఆ పిల్లలు అక్కడ పెడుతున్నారన్నమాట. యవనస్తులు నేను వాక్యం రిఫరెన్స్ చెప్పమని అక్కడ రిఫరెన్స్ అక్కడ పడిపోతూ ఉంటుంది. అవన్నీ మీరు చూడాలంటే ఇటు ఒక టీవీ పెట్టుకోవాలి. ఏమండి అక్కడ ఎదురు ఒక టీవీ కావాలన్నమాట. దగ్గరదగ్గర అక్కడ 150,000 ఖర్చు అవుద్ది. ఇవన్నీ ఇచ్చిన దేవుడు అవి కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ కూడా కృప పెట్టకుండా ఫ్రీగా ఇచ్చారన్నమాట. చాలామంది వేరే వాళ్ళని ప్రేరేపించి మన యొక్క వీడియోలన్నీ చూసేవారు చాలా బాగున్నాయని వారు ప్రేరేపించబడి దగ్గర 2 lakh rupees విలువైన కెమెరాలు మైకులు అవన్నీ కూడా ఇచ్చారండి. కాబట్టి మీరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 2 TVs పెట్టుకుంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారో ఆ మాటలు ఆ దానికి సంబంధించిన సక్క పిక్చర్లను కూడా మీ లైవ్లో ఎలా ఉందో మీరు అక్కడ చూడవచ్చు అన్నమాట. హల్లెలూయా. వాక్యం మీ హృదయంలో అలా హత్తుకుని ఉంటుందన్నమాట. కాబట్టి వాటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అవి అనుగ్రహించిన దేవుడు ఇవి కూడా అనుగ్రహిస్తాడన్నమాట. హల్లెలూయా. మీ అందరి ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కృప మనందరికి తోడైండును గాక. హల్లెలూయా.